సైనికుడే మనకే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత అవగాహన మన డిప్యూటీ సభ్యురాలుగా ఎన్నికైన బీబీ బాయ్ గారికి ఎన్నుకోవటం చాలా సంతోషం. ఒకసారి చరిత్ర చూసుకుంటే వందల ఏళ్ల క్రితం మన సుగాలీలు రాజస్థాన్ రాజపుత్ర వంశీయులు వాళ్ళు గ్వాళ్ళు అంటారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన వీరులు మన ఈ గ్వాళ్ళు. అలాగే ప్రాంతానికి బ్రిటిష్ వారు రావాలంటే వాళ్ళకి వెన్నులో ఒడుగు పుట్టేది ఆ రోజుల్లో. అలాగే మన దేశంలో 15 కోట్ల మంది జనాభా ఉన్నారు మన ఈ గ్వార్లు. మొత్తం మీద 63 దేశాల్లో ఉన్నారు మనకి గ్వార్లు. ఈరోజు ఆ రోజుల్లో మన సుగాలీలో బ్రిటిష్ వారికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారని ఒక ఉద్దేశంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1871లో వాళ్ళ మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెట్టింది. ఆ తర్వాత ఈ యాక్ట్ వల్ల ఈ క్రిమినల్ యాక్ట్ వల్ల తర్వాత కాలంలో మన సుగాలీలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ వీరోచితంగా పోరాడిన వీరులు మరి చాలా పక్క ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా మన సుగాలీలు చాలా మంచివారు. ఈ రోజు మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంది వీళ్ళకి. మన సుగాలీల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చదువుకొని రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు సాధించాలని, అలాగే ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ ప్రతిభ చాటాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కువగా చెప్పుకున్న కష్టాలు ఏమిటంటే, అన్న మాకు ఇల్లు కడవటం కష్టంగా ఉంది, పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నాము, పిల్లల్ని కూలీ పంపించాల్సి వస్తుంది, పింఛన్లు రావటం లేదు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా అగ్రిబోల్డ్ వాళ్ళు దోచేశారు. అలాగే గ్రామాల నుండి పనుల కోసం జిల్లా మండల ఆఫీసు ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ పనుల కోసం ఎంతసేపు వెయిట్ చేసినా కూడా పనులు అవ్వటం లేదన్నా. అలాగే ఈ విధంగా ఆయన ఆ పేద మధ్యతరగతి ప్రజలు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చెప్పుకున్న కష్టాలు, ఈ కష్టాల నుంచి పుట్టినవే ఈ సంక్షేమ పథకాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. భారతదేశంలో పల్లెల పట్టుకొమ్మలని మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. దేశంలో ఎక్కువ మంది జనాభా గ్రామాల్లోనే ఉంటారు మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మన గ్రామ సచివాలయాల వల్ల గ్రామాల నుండి గ్రామాల నుండి పనుల కోసం మండల జిల్లా ప్రభుత్వ ఆఫీసు చుట్టూ చెప్పులరిగేలా ఈ రోజు తిరగాల్సిన పని లేదు, ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పని లేదు, అలాగే ఎవరిని అయ్యా దొరగారు అనే పరిస్థితి లేదు. మీరు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఒక గ్రామ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీకు ఏ పథకాలు వర్తిస్తాయో చెప్పి వాళ్ళే దరఖాస్తు ఫామ్ నింపి మీకు మీరు మీ ఇంటి గడప దాటకుండా మీకు మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు చూసారా? అదే ఈరోజు చూస్తున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇది ఆశామాషి వ్యవహారం కాదండి. మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వ సేవల్ని నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చి నిజమైన గ్రామ స్వరాజ్యం స్థాపించారు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పేదల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదవాడి జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా. పేదవాడి పట్టి రెండు పెడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదవాడి పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రానున్న రోజుల్లో మళ్ళీ మన పేదల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ కార్యకర్తలకు ముఖ్యంగా గంగిరెడ్డి బాబాయ్ మరి వీళ్ళందరూ కూడా ఎంతగానో మాకు సహాయ సహకారాలు అందించారు. రేవడి చర్ల అందరూ పెద్దలందరూ కూడా అదే విధంగా చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, సమస్యలు నా దాకా తీసుకొచ్చి మరి ఏర్పాటు చేసినందుకే ఇవాళ కూరయ్య గారు వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ ప్రమాణ స్వీకారం చెప్పే అవకాశం కల్పించామని ఈ సందర్భంగా తెలియపరుచున్నా. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఆశీస్సులు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గారు ప్రమాణ స్వీకారం చేసినాక మరి వైఎస్ఎల్బీపీగా మన కోటిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారం కోటిరెడ్డి గారు మరి అదేవిధంగా రాహుల్ గారు మరి ఈ మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన మా సోదరి బీవిలి భావి గారు, మరి అదేవిధంగా గతంలో మా ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ మా పద్మాభాయ్ గారికి, మరి అదేవిధంగా మన్నయ్య గారికి, మా లక్ష్మీనారాయణ గారు మాజీ సర్పంచ్ గారికి, అదే మా గిరిబాబు గారు మరి గిరిబాబు గారికి, అదేవిధంగా గోవింద నాయక్ గారికి, కోటేశ్వర నాయక్ గారికి, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బాలరెడ్డి గారికి, చిన్నప్ప యాదవ్ గారికి, ఎంపీటీసీలు మరి తులసిరెడ్డి గారికి, మరి ఆ జెడ్పీటీసీ నూజెండ్ల మండలం రామయ్య గారు పొన్నమ్మ పొన్నమ్మ రామయ్య గారికి, అదేవిధంగా మా శాలపుర మండలం సీనియర్ నాయకులు మా సుండూరు వెంకటేశ్వరరావు గారు, మా తహసీల్దార్ గారు డైమండ్ ఆయన డైమండ్ హీరో మాకు మా మండలానికి బ్రహ్మాండంగా సేవలు అందించిన మా అమ్మారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను. కృష్ణానాయక్ గారు, కాంతు నాయక్ గారు, గోవింద నాయక్ గారు, ఇంకా మండల పెద్దలందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. జేడీసీసీ బ్యాంకు మా ఎంపీ గారు, మా సర్పంచ్ గారు. ఈరోజు వాస్తవంగా తెలుగుదేశం వారు ఆనాడు రైతులకి బ్రహ్మాండంగా సేవలు చేశామని చెప్తూ ఏదో ధర్నాలు చేస్తారు. కనీసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక తేడా మీరు అందరూ చూశారు, ఒక ఉరవడి చూశారు. ఎందుకంటే ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. అదే చంద్రబాబు నాయుడు గారు కనీసం కూడా 10 రూపాయలు ఇచ్చి వైద్యం చేయించినటువంటి పరిస్థితి ఆనాడు లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి హాస్పిటల్ బందిలి దొడ్డులాగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారైన పరిస్థితి. అదేవిధంగా వాటిని బ్రహ్మాండంగా మాడిఫికేషన్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందించింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులకి ముందు అవకాశం కల్పించాడు. అనేక రకాలుగా పేదవాళ్ళకి అండగా ఉన్నాడు. పేదవాళ్ళ బిడ్డలు ఇంజనీర్లు డాక్టర్లు కావడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేశాడు. రైతులకి వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయన కోల్పోయారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాస్తవ పరిస్థితులు దగ్గరగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులకి రుణమాఫీ చేస్తానని, కనీసం రుణమాఫీ చేయాలంటే 87,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కనీసం 13,000 కోట్లే
రుణమాఫీ చేసి ఇక నేను చేయలేనని చేతులు ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు ఆనాడు ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తానని చెప్తే చూసా తప్పకుండా ఉచిత విద్యుత్తు రైతులకు అందించాడు. అదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. అదే ఆనాడు ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేశారు, చేసి చూపించారు అని సంగతి అందరికీ ప్రజలకి ఈ రైతు సోదరులందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీ చేస్తాడని మోసపోయారు రైతు సోదరులందరూ కూడా. మరి అది రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా మీరు చూశారు. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముత్తుబిడ్డ మన ముఖ్యమంత్రి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన కార్యక్రమంలో భాగంగా డోకరా అక్క చెల్లెమ్మలందరికీ రుణమాఫీ చేస్తాను, ఈనాటి వరకు ఎంతైతే మీ ఉందో అంత మీరు కట్టినా కూడా దానికి నేను జమ చేస్తానని ఆనాడు చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం 7,000 కోట్ల రూపాయలు డోకరా అక్క చెల్లెమ్మలకి చెల్లించడం జరిగిందని కూడా సవినీయంగా మనవి చేస్తున్నాను. మళ్ళా రేపు 7వ తారీఖు నుంచి డోకరా అక్క చెల్లెమ్మలకి 15వ తారీఖు వరకు కూడా మళ్ళీ అదే రుణమాఫీ జరుగుతుందని మీ అందరికీ 2వ ట్రిప్ కూడా ఇస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ తెలుసా, మీ అందరికీ తెలుసు కదమ్మా, రేపు 7వ తారీఖు ఇస్తున్నారని సంగతి. రుణమాఫీ కంపల్సరీగా మళ్ళీ 7వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పూర్తి స్థాయి మాటకి కమిట్మెంట్ గా అమలు పరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. అదేవిధంగా మీ అందరికీ ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇందాక జీడిసిసి బ్యాంకు మేనేజర్ గారు చెప్పారు అందరికీ పూర్తి స్థాయిలో 62 పైసలకి మీకు రుణం మంజూరు చేయడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అది ఒక్క బొల్లాపల్లి మండలానికి, నూజెండ్ల మండలానికి, 2 వినకొండ రూరల్ మండలానికి ఈ 3 మండలాలకే ఆ అవకాశం వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారండి ప్రతి మాట అబద్ధం. డోకరా మహిళలకి చెప్పింది ఒక్కటి చేసింది లేదు. మాటల మట్టికి తన్నులు చెప్పాడు కానీ ఎక్కడ అమలుపరిచిన పరిస్థితి లేదు. ఇవాళ బొల్లాపల్లి మండలానికి ఆనాడు కనీసం కూడా స్నానం చేయడానికి కూడా నీళ్లు అందించిన పరిస్థితి లేదు. ఇవాళ బ్రహ్మాండంగా బోర్లన్నీ కూడా బ్రహ్మాండంగా బోర్లేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు పిలవగానే బ్రహ్మాండంగా వర్షాలు పడి బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు రైతు సోదరులందరూ. రైతు సోదరులందరికీ కూడా గిట్టుబాటు ధర అందిస్తుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుచున్నాను. రైతులకు శ్రీకార నిధి కింద 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న సంగతి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నారు. 3,000 కోట్ల రూపాయలు ఈ రోజు బ్రహ్మాండంగా ధరల స్థిరీకరణలో భాగంగా సొసైటీల నుంచి, మార్కెట్ నుంచి, అదేవిధంగా రైతు భరోసా నుంచి కొని ఆ డబ్బుల్ని అందిస్తున్నటువంటి పరిస్థితి మీకు కనిపించట్లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు చెప్పడానికే పూర్తి స్థాయిలో కంకణం కట్టుకున్నారు. వాళ్ళు చేయలేదు, ఎవరన్నా చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఎవరన్నా వద్దన్నారా? చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి ఇస్తే ఎవరన్నా వద్దన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఎవరన్నా వద్దన్నారా? ఈనాడు ప్రతి పల్లెటూరులో బ్రహ్మాండంగా స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్లో టేబుల్ గాని కుర్చీలు గాని ఆ టేబుల్లో ఉన్న ఆ టాయిలెట్స్ గాని అదేవిధంగా
మినర్ వాటర్ గాని ఆ విధమైనటువంటి బ్రహ్మాండంగా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇవాల పాఠాలు చెప్తున్న పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ప్రతి స్కూల్ ఒక బందిల దొడ్డిలాగా మూసేసే స్థాయికి వచ్చిన సంగతి తెలియదా అని అడుగుతున్నాం వాళ్ళు అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తుంటే ప్రతి ఒక్కదానికి దానికి అడ్డమైటం అనేది వాళ్ళకి ఆనవాయితయిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వీరందరికి కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంటే కాదు ఆరోగ్యశ్రీయే కాదు మొన్న కరోనా వచ్చిన సమయంలో మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి అదే చంద్రబాబు నాయుడు ఉంటే కొన్ని వేల మంది చనిపోయి ఉండేవాళ్ళు ఆ వైరస్ వచ్చినటువంటి పరిస్థితి పేదవాడు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అయ్యే పరిస్థితి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి ప్రతి పేదవాడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ ని పూర్తి స్థాయిలో ఆదుకోవడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచడం మీ అందరికీ తెలుసు వాళ్ళని తెలియనటువంటి వాళ్ళకి తెలియపరచాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నా అక్క చెల్లెమ్మల అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా అన్ని విధాల బాగుండాలని ఈ వరగపుడి శిల వచ్చిన రోజున బ్రహ్మాండమైనటువంటి ఈ బల్లాపల్లి మండలం సస్యశ్యామలం అయిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వరగపుడి శిల కోసం మన రాష్ట్రంలో ఫారెస్ట్ క్లియరెన్స్ అయిపోయింది అది మరి కేంద్ర ప్రభుత్వానికి పంపేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో కూడా దరిదాపులుగా అయిపోవడం జరుగుతూ ఉంది అది అయిపోయిన తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ఈ బల్లాపల్లి మండలానికి వరగపుడిశాల నిర్మాణం జరిగిద్దని ఆ ప్రాజెక్టు మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రధానం అంటే ఈ రోజుతమైనటువంటి పోరాట పట్టిమ ఉన్నటువంటి వాళ్ళే సుగాలీలు వాళ్ళే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నారు వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద నిఘా పెట్టారని మన గిరిబాబు చెప్పాడు వాస్తవం యథార్థం చాలా సంతోషం గిరిబాబు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నారు.